ఊళ్ళో ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం వాడు ఉన్నాడు అనుకోండి, వాడు అక్కడ లీడ్ రోల్ లో ఉన్నాడు అనుకోండి, పోలీసులు దాని జోలికి పోరు, మనకెందుకు వచ్చిన గొడవ అనేసి వాడు అక్కడ లీడ్ రోల్ లో ఉన్నాడు కాబట్టి అది సహజంగా ఉంటది. ఇదేంటంటే మైండ్ గేమ్ వాడు నడుపుతున్నాడు. వాళ్ళు ప్రత్యేకించి ఈనాడు జ్యోతోళ్ళకి ఫోటోలు ఎందుకు ఇస్తారు, ఒక చెయ్యాలి అన్నట్టు అక్కడ. అంటే ఎవరు నడిపినా వైసీపీలో ఒక వర్గమే కదా నడుపుతుంది. టీడీపీ వాళ్ళు వచ్చేది టీడీపీ వాళ్ళు వచ్చేది బోర్డులు పట్టుకోవట్లేదు కదా, వైసీపీలో కార్యకర్తలు వాళ్ళే కదా పట్టుకుంటున్నారు అని చెప్పేది. అదే వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళకి వ్యతిరేకత ఉంది. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఆ ఫ్లెక్సీలు ఉండనియరు అంటున్నారు. ఫ్లెక్సీలు పెట్టుకోగలుగుతారు, వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే కదా. ఎందుకు ఉండదు అంటున్నారు, ఎవరికి వ్యతిరేకత ఉండదు? ఇప్పుడు జగన్ కి అనుకూలత ఉంటుంది అంట, చంద్రబాబుకి ఉంటుందా అనుకూలత? కేసీఆర్ కి ఇప్పుడు ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించాక ఎంతమంది ఎదురు తిరుగుతున్నారు? కామన్ గా ఉంటది. ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మీడియా కొంచెం ఏది అగనిస్ట్ మీడియా ఎక్కువ ఉంది ఇక్కడ, కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటది ఆటోమేటిక్. సోషల్ మీడియా కూడా వీళ్ళది ఆర్గనైజ్డ్ గా ఉంది, తెలుగుదేశం పార్టీది. వీళ్ళది అన్ఆర్గనైజ్డ్ గా ఉంది, ఏదో వీళ్ళది గవర్నమెంట్ తరఫున ఆర్గనైజ్డ్ గా వచ్చాడు ఉంది, కానీ మిగతాదంతా అనార్గనైజ్డ్. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 9 ఏళ్ళు కొట్టుకున్నటువంటి సోషల్ మీడియా బ్యాచ్ ఇప్పుడు లేదు, ఎందుకంటే వాళ్ళ చాలా మందిని పట్టించుకోలేదు, కాబట్టి దీనికి కౌంటర్ ఇచ్చేవాడు కూడా లేడు అక్కడ, కాబట్టి ఇదే ఎక్కువ ఫోకస్ అవుతుంది. కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్ ఆలోచిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వీళ్ళందరూ ఎందుకు కోరుకుంటున్నారు? ఆ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయి, టైంకి డబ్బులు పడుతున్నాయి బ్యాంక్ అకౌంట్ లోని. ఇందులో ఎమ్మెల్యే చేసిన పాపం ఏంటి? ఇప్పుడు జగన్ ఇచ్చిందే వస్తుంది తప్ప ఎమ్మెల్యే సెపరేట్ గా అమ్మఒడి ఇవ్వడం, ఎమ్మెల్యే సెపరేట్ గా విజయదేవన్ ఇవ్వడం.